हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग. वेलकम टू डेली वोकैबुलरी फ्रॉम द हिंदू. बिफोर स्टार्टिंग टुडे सेशन, लेट मी रिमाइंड यू अबाउट माय इंग्लिश इन्फिनिटी कोर्स. ई पर्टिकुलर कोर्स डिफरेंट कॉम्पिटिटिव एग्जाम्स प्रिपेयर अवुतुन्ना स्टूडेंट्स अंदर की चाला मंदिकी हेल्प अवुतुंदी. इट कुड बी आईबीपीएस, एसबीआई पीओ, లేదా క్లర్క్ ఏమైనా తీసుకోండి, లేదా యూపీఎస్సీ సిసాట్ తీసుకోండి, ఎస్ఎస్సీ సిజిఎల్ తీసుకోండి, గ్రూప్ 1 and 2 లేదా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఆల్ కైండ్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ కవర్ అయ్యే అద్భుతమైన కోర్స్ అమ్మా ఇది. ఇట్ విల్ బి హ్యాండిల్డ్ డైరెక్ట్లీ బై మీ, నేనే కంప్లీట్గా హ్యాండిల్ చేస్తాను. అండ్ క్యాట్ ఆస్పిరెంట్స్ కూడా ఇది తీసుకోవచ్చు, బికాజ్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ఎట్ దట్ స్టాండర్డ్. క్యాట్ స్టాండర్డ్లో నేను టీచ్ చేస్తాను. బేసిక్ లెవెల్ నుంచి క్యాట్ స్టాండర్డ్ వరకు వెళ్తాం కాబట్టి ఈవెన్ క్యాట్ జీఆర్ఈ ఆస్పిరెంట్స్ కూడా ఇదే కోర్సుని తీసుకోవచ్చు. కేవలం 3000 రూపాయలకే మీకు వస్తుంది అది. సో హై లెవెల్ ఇంగ్లీష్తో పాటు ఐఎమ్ ఆల్సో ఇంక్లూడింగ్ క్రిటికల్ రీజనింగ్. ఈ క్రిటికల్ రీజనింగ్ అనేది బ్యాంక్ వాళ్ళకి రీజనింగ్లో వస్తుంది, యూపీఎస్సీ వాళ్ళకి సిసాట్లో వస్తుంది. సో అది ఇంగ్లీష్లోనూ భాగం అవుతుంది, కొన్ని చోట్ల క్యాట్లో కూడా మనకి ఇంగ్లీష్లో వస్తుంది, బ్యాంక్ ఎగ్జామ్స్లో రీజనింగ్లో వస్తుంది. బట్స్ ఇది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. వీఆర్ గోయింగ్ టు ఇంక్లూడ్ దట్ యాజ్ వెల్ ఇన్ దిస్. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇది, లేదా మన వెబ్సైట్లో డైరెక్ట్గా మీరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అని టైప్ చేసినా సరే మీరు జాయిన్ అయిపోవచ్చు. మన వెబ్సైట్ ltxclasses.com అనమాట. ఈ వెబ్సైట్కి వెళ్ళి ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అని టైప్ చేస్తే కోర్స్ వస్తుంది. డైరెక్ట్గా కూడా మీరు పర్చేస్ చేయొచ్చు, లేదంటే మేడంకి కాల్ చేసి గూగుల్ పే, ఫోన్పే ద్వారా కూడా మీరు జాయిన్ అయ్యే ఛాన్స్ ఇక్కడ కనిపిస్తుంది. బై ద వే, క్లాసెస్ ఇవాళే స్టార్ట్ అవుతున్నాయి. క్లాసెస్ ఆర్ స్టార్టింగ్ టుడే. సో ఈరోజు రాత్రి 7 గంటలకి మీకు క్లాసెస్ ప్రారంభమవుతున్నాయి. సో ఇవాళ న్యూస్ పేపర్, ఇవాళ దీపావళి కదా, న్యూస్ పేపర్ రాలేదు. నిన్న దీపావళి కాబట్టి, నిన్న హిందూకి సెలవు కాబట్టి ఇవాళ న్యూస్ పేపర్ రాలేదు. ఇది నిన్నటి పేపర్ అనమాట. సో ఎప్పటి పేపర్ అయితే ఏంటి, మనకు కావాల్సినంత వొకాబులరీ. సో ఇందులో మనం చూసుకుంటే చూడండి, ఇక్కడ ఏం రాస్తుంది, షీ జిన్పింగ్ బిగిన్స్ థర్డ్ టర్మ్ విత్ కీ ఎలైస్ ఆన్ బోర్డ్. ఎలైస్ అంటే ఎవరు, సన్నిహితులు, ఫ్రెండ్స్, రైట్, మనతో పాటు ఉండేవాళ్ళు. ఎలయన్స్, మనతో పాటు కూటమి ఫామ్ చేసే వాళ్ళని ఎలై అంటారు. సో ఎలై అంటే మిత్రుడు, ఫ్రెండ్ అని అర్థం. ఓకే, తనతో పాటు ఉన్న వాళ్ళంతా, తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళంతా, వాళ్ళందరితో ఆయన థర్డ్ టర్మ్ యాజ్ చైనీస్ ప్రెసిడెంట్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ ఉందమ్మా, చూడండి. కేరళ గవర్నర్ డిమాండ్స్ 9 VCs టు టెండర్ దేర్ రెసిగ్నేషన్స్ బై టుడే. సో ఎంత ఇంట్రెస్టింగ్ వర్డ్ చూడండి ఇక్కడ. టెండర్ అనే పదం చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్. ఇప్పుడు టెండర్ అనే పదాన్ని ఎన్ని రకాలుగా వాడతారో చూడండి. టెండర్ని మీరు యాడ్జెక్టివ్గా తీసుకుంటే లేత అనే మీనింగ్ వస్తుంది. చూడండి, టెండర్ కోకోనట్, లేత కోకోనట్, మంచి టెండర్ది ఇవ్వండి అమ్మా అంటాం. ముదరదొద్దు, మాకు లేతది కావాలి అంటాం. సో లేత అనే మీనింగ్ ఒకటి వస్తుందా, లేత. అలాగే టెండర్ అంటే ఇంకొక మీనింగ్ వచ్చేసి యంగ్. యంగ్ అన్నా లేత అన్నా సిమిలర్ మీనింగే. మనుషులకి యంగ్ అనే పదాన్ని వాడతాము, మొక్కలకి వాటికి లేతగా ఉంది అంటే ముదురు అవ్వలేదు, లేతగా ఉందని. సో ఎట్ ఎ టెండర్ ఏజ్, చూడండి, ఎట్ ఎ టెండర్ ఏజ్ అంటాం. అంటే లేలేత ప్రాయంలో, తెలుగులో లేలేత ప్రాయంలో అంటాం చూడండి, అలాగనమాట. సో యంగ్ అనే మీనింగ్ వస్తుంది ఇది యాడ్జెక్టివ్గా తీసుకుంటే. అలాగే టెండర్ని మీరు నౌన్గా తీసుకున్నారనుకోండి, ఇఫ్ యూ టేక్ టెండర్ యాజ్ అ నౌన్, మీరు చూడండి, చాలాసార్లు చూస్తుంటాం మనకి రోడ్ కాంట్రాక్ట్ వస్తుంది, టెండర్ పాడేవా అంటారు. టెండర్ అంటే అక్కడ అర్థం ఏంటి, అక్కడ రోడ్డు వేసే ప్రాజెక్ట్ వచ్చింది, ఇదిగో నేను ఇంత డబ్బులు తీసుకొని నేను ఈ ప్రాజెక్ట్ ఇన్ని నెలల్లో కంప్లీట్ చేస్తాను, సో దిస్ ఈజ్ మై కాస్ట్. అంటే యువర్ సబ్మిట్టింగ్ యువర్ ఆఫర్ టు కంప్లీట్ ఏ ప్రాజెక్ట్. యువర్ ఆఫర్ ఇక్కడ మీనింగ్ ఏంటి, ఆఫర్ టు కంప్లీట్ ఏ ప్రాజెక్ట్, కంప్లీట్ ఏ ప్రాజెక్ట్ విత్ ఎట్ సర్టెన్ కాస్ట్ అనమాట. ఒక పర్టికులర్ కాస్ట్కి నేను ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తానని చెప్పి నువ్వు ఇచ్చే ఆఫర్ని కూడా టెండర్ ఆఫర్ అంటాం. సో ఎన్ని మీనింగ్స్ వస్తున్నాయి చూడండి ఇక్కడ. అలాగే మనకు గాయం తగిలింది అనుకోండి, ఆ గాయం ఇంకా పూర్తిగా మానలేదు, ఇంకా నొప్పి వస్తుంది, అప్పుడు కూడా టెండర్ అనే పదం వాడతాం.
గాయ మనకి దగిన పుండు లేదా దెబ్బ కానీ ఇంకా టెండర్గానే ఉంది, అంటే పూర్తిగా మానలేదు అనే మీనింగ్లో కూడా టెండర్ని వాడతాం. అయితే ఇక్కడ ఎన్ని మీనింగ్స్ చెప్పాను కదా, మరి ఈ సెంటెన్స్లో ఇక్కడ చెప్పిన ఏ మీనింగ్ అయినా ఫిట్ అవుతుందా? అవ్వట్లేదు. ఎందుకు? ఇక్కడ టెండర్ అనే పదం వెర్బ్ రూపంలో వాడారు. కేరళ గవర్నమెంట్ డిమాండ్స్ 9 VCs అంటే వైస్ ఛాన్సలర్స్ టు టెండర్ దేర్ రెజిగ్నేషన్. వాళ్ళ రెజిగ్నేషన్స్ని టెండర్ చెయ్యమని కేరళ గవర్నర్ డిమాండ్ చేశారు. ఇక్కడ టెండర్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు ఆఫర్, అంటే మీరు రెజిగ్నేషన్స్ ఆఫర్ చేయండి, అంటే రెజిగ్నేషన్ సబ్మిట్ చేయండి అని మీనింగ్. మీరు రాజీనామాలు చెయ్యండి ఈరోజు కల్లా అని కేరళ గవర్నరు 9 వైస్ ఛాన్సలర్స్కి డిమాండ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మీనింగ్ ఏంటి? టు ఆఫర్, టెండర్ రెజిగ్నేషన్, సో ఆఫర్డ్ రెజిగ్నేషన్, రెజిగ్నేషన్ ఆఫర్ చేశారు అంటే జాబు వదిలి వెళ్ళిపోతానని చెప్పి ఆఫర్ చేశారు అనే మీనింగ్ వస్తుంది. అంటే ఒకే పదానికి ఎన్ని మీనింగ్స్ ఉంటాయి? చాలా మీనింగ్స్ ఉంటాయి. అయితే మనం కాంటెక్చువల్గా అర్థం చేసుకోవాలి. ఓకే, టెండర్ కోకోనట్ అన్నప్పుడు రెజిగ్నేషన్కి దానికి సంబంధం లేదు, ఆఫర్ అనే మీనింగ్ లేదు. టెండర్ కోకోనట్ చూడండి, కోకోనట్ అనేది నౌన్, ఆ నౌన్ ముందు టెండర్ వచ్చింది, ఆ నౌన్ అది మోడిఫై చేస్తుంది, అక్కడ యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది. హీ సబ్మిటెడ్ హిస్ టెండర్ అన్నారు. హీ సబ్మిటెడ్ హిస్ టెండర్ అంటే అక్కడ యాడ్జెక్టివ్ కాదు, టెండర్ని సబ్మిట్ చేశాడు. మనం మంచిని సబ్మిట్ చేస్తామా? మంచి ఏంటి? యాడ్జెక్టివ్, రైట్? లేతని సబ్మిట్ చేస్తామా? యంగ్ని సబ్మిట్ చేస్తామా? ఒక వస్తువుని లేదా ఒక నౌన్ని మనం సబ్మిట్ చేస్తాం. దేన్ని సబ్మిట్ చేశారు? టెండర్ని. అక్కడ టెండర్ అంటే అర్థం ఏంటి? ఒక ఆఫర్ అనమాట, ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ని ఎంత కాస్ట్లో కంప్లీట్ చేస్తానని చెప్పి నువ్వు ఇస్తున్న ఆఫర్ అలాగా. సో ఈ టెండర్డ్ హిజ్ రెజిగ్నేషన్, తన రెజిగ్నేషన్ని సబ్మిట్ చేశాడు, హీ ఆఫర్డ్ టు రిజైన్ అనే మీనింగ్ వస్తుంది. రెజిగ్నేషన్ ఆఫర్ చేశాడు, జాబ్ వదిలి వెళ్ళిపోతాను అంటున్నారు. చూసారా ఒకే పదానికి ఎన్ని రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు? అయితే ఎలా తెలుస్తుంది సార్? బట్టి కుడితే తెలియదు, సిచ్యువేషన్ బట్టి, కాంటెక్స్ట్ బట్టి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ సెంటెన్స్ మీరు చదివేటప్పుడు అది యాడ్జెక్టివ్ కాదు, నౌను కాదు, క్లియర్గా తెలిసిపోతుంది. మీరు సెంటెన్స్ లోపలికి మీకు పరకాయ ప్రవేశం చేయాలి, అప్పుడే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. సో ఇది టూ వర్డ్స్ ఫ్రమ్ ఫస్ట్ పేజ్. సో సెకండ్ పేజ్లోకి మీరు తీసుకుంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్ కనిపిస్తుంది, కంప్లైంట్స్ ఆఫ్ మిస్కండక్ట్. మిస్కండక్ట్ అంటే మనందరికీ తెలిసిందే, సత్ప్రవర్తనకు ఆపోజిట్, దుష్ప్రవర్తన, సరైన ప్రవర్తన లేకపోవడం, తప్పుగా బిహేవ్ చేయడం, మిస్బిహేవ్ చేయడం, తప్పుడు ప్రవర్తన. తప్పుడు ప్రవర్తన చేస్తున్నారన్న కంప్లైంట్స్ అనేవి ఏం చేస్తున్నాయి? టార్నిషింగ్ పోలీసెస్ ఇమేజ్. టార్నిష్ అంటే అర్థం ఏంటి? పాడు చేయడం అనే మీనింగ్. మీకు టార్నిష్కి ఒక మంచి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక మెటల్ ఉంది, మెటల్ ఏంటి? దగదగ మెరుస్తూ ఉంటుంది. ఏ మెటల్ అయినా సరే మెరుస్తుంటుంది కదా, మెటల్కి ఉన్న క్వాలిటీ అది షైన్ అవ్వడం. ఆ షైన్ తగ్గిపోయింది అనుకోండి, టార్నిష్ అయింది అంటాం. ఓకే, ఇఫ్ ఎ మెటల్ హ్యాస్ బీన్ టార్నిష్డ్, దాని యొక్క షైన్ అనేది తగ్గిపోయింది అని అర్థం. అర్థమైందా? దీన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలి? ఒక మెటల్ అంటే ఒక లోహం, అది వెలుగుతుంది, బ్రైట్నెస్ అనేది తగ్గిపోవడానికి టార్నిషింగ్ అంటాము. అలాగే ఒక మనిషికి తన కీర్తి, తన పేరు, తన ప్రఖ్యాతి, అది మనిషికి ఉన్న ఇమేజ్. మరి టార్నిషింగ్ దట్ ఇమేజ్ అంటే అర్థం ఏంటి? నీ కీర్తి తగ్గిపోవడం, నీ ప్రభ తగ్గిపోవడం, నీకున్న గౌరవం తగ్గిపోవడం, నీకున్న పేరు చెడిపోవడం. సో ఇఫ్ సంథింగ్ ఈజ్ టార్నిషింగ్ సమ్వన్స్ ఇమేజ్, దట్ మీన్స్ అది అతని యొక్క గౌరవాన్ని తగ్గిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గవర్నర్ చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్. మన రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న వ్యక్తి ఒక అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అనుకోండి, ఆ రిలేషన్, న్యూస్ ఏం చేస్తుంది? ఇట్ టార్నిషెస్ హిజ్ ఇమేజ్, అతనికి సొసైటీలో ఉన్న ఇమేజ్ని అది తగ్గిస్తుంది, పాడు చేస్తుంది. అంటే ఒక గొప్ప వ్యక్తికి ఒక తప్పుడు పని ఏం చేస్తుంది? తన ఇమేజ్ని టార్నిష్ చేస్తుంది. ఇక్కడ ఏమంటున్నారు కమిషనర్ గారు, ఆఫీసర్స్ అందరికీ కూడా, ఈ పోలీసులు చాలా చోట్ల తప్పుగా ప్రవర్తిస్తున్నారనే కంప్లైంట్స్ పెరుగుతున్నాయి, దీనివల్ల పోలీసుకి ప్రజల్లో ఉన్న ఇమేజ్ అనేది దెబ్బతింటుంది, టార్నిష్ అయిపోతుంది. పోలీసులు అంటే ప్రజల్లో ఒక మంచి భావం ఉండాలి, కానీ చాలామంది పోలీసులు తప్పుడు ప్రవర్తన వల్ల ఓవరాల్గా పోలీస్ డిపార్ట్మెంట్ గురించే తప్పుగా అనుకునే పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అని చెప్తున్నారన్నమాట. అర్థమైందా? ఇది చూడండి, ఇంగ్లీష్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఈ సెంటెన్స్ చూడండి ఒకసారి, ఇందాకే టెండర్ గురించి మీకు సుప్రభాతం చెప్పాను, ఇంతసేపు చెప్పాను కదా, ఇక్కడేమో కంప్లీట్గా డిఫరెంట్ మీనింగ్. 5 టెండర్స్ at 22 spots in దీపావళి అన్నాడు. అదేంటిది, దీపావళి రోజు 22 స్పాట్స్లో
ఫైర్ టెండర్స్ ఉంటారు అని. అంటే ఇక్కడ టెండర్ అంటే ఎలా అర్థం చేసుకోవాలి, ఇక్కడ వెర్బ్ కాదు, యాడ్జెక్టివ్ కాదు, నౌన్లా అనిపిస్తుంది, ఫైర్ టెండర్ అంటున్నారు. కానీ టెండర్ అంటే ఇందాక ఏమనుకున్నాం మనం, ప్రాజెక్ట్ సబ్ ఆఫర్ టు కంప్లీట్ ఏ ప్రాజెక్ట్ అట్ ఏ సర్టెన్ కాస్ట్ అనుకున్నాం. ఆ మీనింగ్ ఫిట్ అవ్వట్లేదు. మరి ఏంటి దీని మీనింగ్ ఇక్కడ చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో. ఇక్కడ టెండ్ అనే పదం, ఇక్కడ టెండర్ అని చూడకూడదు. ఫస్ట్ టెండ్ అనే పదాన్ని అర్థం చేసుకోండి. టెండ్ అనే పదానికి ఒక మీనింగ్ ఉంది. టెండ్ అంటే మీనింగ్ ఏంటంటే టు, ఒక రెండు ఎన్నో మీనింగ్స్ ఉన్నాయి టెండ్కి. ఒక మీనింగ్ టు హ్యాండిల్ ఆర్ కంట్రోల్, ఎస్పెషల్లీ ఫైర్, ఫైర్కి పదాన్ని వాడతారు. అంటే ఫైర్ని కంట్రోల్ చేయడం. సో ఫైర్ టెండర్ అంటే ఈ టెండ్ యొక్క వెర్బ్ ఫామ్ ఇది. ఇక్కడ టెండర్ మీకు, సారీ, టెండ్ యొక్క నౌన్ ఫామ్ ఇది. మీకు అర్థమైందా? ఇందాక టెండర్ వేరు, ఈ టెండర్ వేరు, స్పెల్లింగ్ అదే. ఈ టెండ్ యొక్క నౌన్ ఫామ్ టెండర్ అనమాట. సో ఫైర్ టెండర్ అంటే ఎవరు? అగ్నిని కంట్రోల్లో తెచ్చేవాడు. ఫైర్ స్టేషన్లో పనిచేస్తారు కదా వాళ్ళు అనమాట, వాళ్ళని ఫైర్ టెండర్స్ అంటారు. సో కాంటెక్చువల్ అండర్స్టాండింగ్ లేకపోతే, సిచ్యువేషన్ అవేర్నెస్ లేకపోతే మనకు తెలిసింది గుడ్డిగా బట్టి కొట్టేస్తాం. సందర్భాన్ని బట్టి ఆ పదం మీనింగ్ ఏంటంటే అంచనా వేసుకోవడం రావాలి. సో ఇక్కడ ఫైర్ టెండర్ ఎవరమ్మా? అగ్నిని అదుపులో తెచ్చేవాడు. ఇక్కడ టెండ్ అనే పదానికి ఇక్కడ మీనింగ్ ఏంటి? టు హ్యాండిల్ ఆర్ కంట్రోల్ అనే మీనింగ్ వచ్చింది. అంటే అగ్నిని కంట్రోల్ చేసేవాళ్ళు, అదుపులోకి తెచ్చేవాళ్ళని ఫైర్ టెండర్స్ అంటారు. దీపావళి రోజు జనరల్గా ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక 22 స్పాట్స్లో ఫైర్ స్టేషన్ వాళ్ళు ఫైర్ టెండర్స్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ ప్రాబ్లం వచ్చినా వెంటనే వాళ్ళు రంగంలోకి దూకేస్తారన్నమాట. ఇది కథ. సో నెక్స్ట్ ఈ పర్టిక్యులర్ పేజ్లో మీకు చూడండి, డోంట్ బిట్రే ఫార్మర్స్. చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇది, చాలా కామన్గా మనకు వస్తూ ఉంటుంది. డిక్లేర్ వెట్ డ్రాట్ ఇన్ ఇమీడియట్లీ. డ్రాట్ అంటే మీకు తెలుసు కదా కరువు అనే మీనింగ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటి అంటే బిట్రే. బిట్రే అంటే మీనింగ్ ఏంటి? బిట్రే అంటే మాట ఇచ్చి తప్పడం. నువ్వు ఒక మాట ఇచ్చావు, తప్పావు, దాన్ని బిట్రేయల్ అంటాం. అర్థమైందా? నమ్మక ద్రోహం అంటాము. నమ్మించి ఒక మాట ఇచ్చేసావు, నీ మీద హోప్స్ పెట్టుకున్నారు, నువ్వు తర్వాత చేయలేదు, ఒక మీనింగ్. ఇంకో మీనింగ్ వచ్చేసి బిట్రేకి నీ అసలు రంగు బయటపడిపోవడం. అర్థమైందా? తెలుసో తెలియకో నువ్వు ఒకటి దాయాలనుకున్నావు, దాన్ని బయట పెట్టేసావు, రివీల్ చేయడం. సో రెండు కంప్లీట్లీ డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి దీనికి వెర్బ్గా తీసుకుంటే. ఒకటి మోసం అనే మీనింగ్లో మనకు వస్తుంది, మీకు అర్థమైంది? ఒకటి మోసం, రెండోది ఏంటంటే రివీల్ అన్ఇంటెన్షనల్లీ. అంటే నువ్వు కావాలని కాదు, అన్ఇంటెన్షనల్గా అప్పటి వరకు దాచిన విషయాన్ని బయట పెట్టేశావు. మీకు అర్థమవుతున్నాయో? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సమ్వన్ ఒక మనసులో బాధ ఉంది, బయటికేమో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారు, కానీ కళ్ళు ఆ బాధను రివీల్ చేసేస్తున్నాయి అనుకోండి. మీకు అర్థమవుతుందా? నువ్వు బాధను దాయాలనుకుంటున్నావు కానీ నీ కళ్ళు రివీల్ చేస్తున్నాయి. ఓకే, షీ సీమ్ టు బీ, షీఈస్ ట్రయింగ్ టు బీ నైస్ ఆర్ షీఈస్ ట్రయింగ్ టు బీ పాజిటివ్ బట్ హెర్ ఐస్ బీట్రే సంథింగ్ ఎల్స్. హెర్ ఐస్ బీట్రే సంథింగ్ ఎల్స్. తన కళ్ళు వేరే చెప్తున్నాయి, కళ్ళు తన లోపల బాధని బయట పెడుతున్నాయి, రివీల్ చేస్తున్నాయి అన్ఇంటెన్షనల్లీ. ఇది ఒక మీనింగ్. రెండో మీనింగ్ చూసారా? ఇది మనకు తెలిసిన మీనింగ్, డోంట్ బిట్రే ఫార్మర్స్. పొలిటీషియన్స్ హ్యావ్ ఎ టెండెన్సీ టు బిట్రే ఓటర్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్. ఎలక్షన్స్ అయ్యాక వాళ్ళ ప్రామిస్లు ఫుల్ఫిల్ చేయరు. ఒక మాట ఇస్తారు, అధికారంలోకి వస్తారు, తర్వాత ప్రామిస్లు ఫుల్ఫిల్ చేయకుండా ఉండిపోతారు. దీన్నే బిట్రేయల్ ఆఫ్ ప్రామిస్, గివింగ్ ఏ ప్రామిస్ అండ్ నాట్ ఫుల్ఫిలింగ్ ఇట్. ఓకే, అలాగే మోసం చేయడము, ఒకళ్ళు మన పైన హోప్స్ని ఏమంటారు, ఆ హోప్స్ని ఫుల్ఫిల్ చేయకపోవడము, ఇట్లాంటి దాన్ని మనం బిట్రేయల్ అని చెప్పి అంటాము. సో డ్రౌట్ అంటే మీకు మీనింగ్ తెలుసు ఆల్రెడీ. అంటే ఇక్కడ మనకి సరైన ఉండాల్సినంత వాటర్ ఉండకపోవడం, అంటే వర్షాభావం వల్ల కూడా కావచ్చు, వర్షాలు సరిగ్గా పడకపోవడం వల్ల కావచ్చు, గవర్నమెంట్ సరైన ఇరిగేషన్ ఫెసిలిటీస్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా ఇది వస్తుంది. అంటే వర్షాలు పడకపోయినా సరే మనకి ఇక్కడ రిజర్వాయర్స్లో వాటిలో ఇనఫ్ వాటర్ ఉందనుకోండి, అప్పుడు మనకి డ్రాట్ కండిషన్స్ రావు, కరువు లాంటి పరిస్థితులు రావు. వెట్ డ్రాట్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి అటు వర్షాలు తక్కువ ఉన్నాయి, ప్లస్ గవర్నమెంట్ చేయాల్సిన పనులు, ఈ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా సరిగ్గా ఇనఫ్ మెయింటైన్ చేయలేకపోయింది అనే సెన్స్లో వెట్ డ్రాట్ అనే పదాన్ని వాడతారనమాట. ఓకేనా? వర్ష వాటర్ కారణం వల్ల వస్తున్న కరువు అని సింపుల్గా తీసుకోవచ్చు. సో ఇది ఇక్కడ మీనింగ్. ఫెయిల్ టు ఫుల్ఫిల్,
ఫుల్ఫిల్ ప్రామిస్ అనే మీనింగ్ ఇక్కడ మనకు వస్తుంది. బిట్రేయల్ అనేది ఆ మీనింగ్లో తీసుకోవచ్చు. సో ఈ పేజ్లో వచ్చేసరికి చూడండి, రాహుల్ గాంధీ గెట్స్ రౌజింగ్ రిసెప్షన్. రాహుల్ గాంధీ గెట్స్ రౌజింగ్ అంటే ఎక్సైటింగ్ రిసెప్షన్, అంటే చాలా మంచిగా ఫుల్గా చాలా బాగా గ్రాండ్గా అతన్ని ఆహ్వానించారు. రిసెప్షన్ అంటే తెలుసు కదా ఆహ్వానం, చాలా గ్రాండ్గా రాహుల్ గాంధీని ఆహ్వానించారనే మీనింగ్ వస్తుంది. భారత్ జోడో యాత్ర అనేది ఆయన చేస్తున్నారు, తెలంగాణ రీచ్ అయింది, తెలంగాణలో ఘన స్వాగతం లభించింది అంటాం కదా మనకి. ఇక్కడ రౌజింగ్ అంటే ఘన, మన తెలుగులో ఘన స్వాగతం అంటాం, రౌజింగ్ రిసెప్షన్ అనే మీనింగ్ అక్కడ వస్తుంది అన్నమాట. సో ఈ పేజ్లో నిన్న ఎడిటోరియల్లో ఇది కవర్ చేశాను, వైటల్ ఇంటర్వెన్షన్ అని. వైటల్ అంటే మనకి మీనింగ్ ఎసెన్షియల్ అని. వైటల్ అంటే మీనింగ్ ఏంటమ్మా, ఎసెన్షియల్, చాలా ఇంపార్టెంట్ అని. ఇంటర్వెన్షన్ అంటే ఇంటర్ఫియరింగ్ టు కరెక్ట్ సంథింగ్, ఒక విషయాన్ని సరిచేయడానికి ఇంటర్ఫియర్ అవడం, అంటే పాజిటివ్ సెన్స్లో వాడతారు జనరల్గా. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్, మెడికల్ ఇంటర్వెన్షన్, ఒక వ్యాధి ఉంది సో మెడికల్ ఇంటర్వెన్షన్ ఏమైనా చేయగలుగుతామా, అంటే డాక్టర్స్ ఏమైనా దాన్ని సరిచేయగలుగుతారా, అది మెడికల్ ఇంటర్వెన్షన్. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అంటే ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు, ప్రభుత్వం స్కీమ్ ద్వారా కావచ్చు, ప్రభుత్వం తీసుకున్న యాక్షన్స్ ద్వారా కావచ్చు, ప్రజల స్థితిగతులు వాళ్ళ భవితను ఏమైనా మార్చగలుగుతామా ఆ యాంగిల్లో. అలాగే ఇప్పుడు ఇది ఎక్కడ వచ్చిందంటే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అవ్వడం. హేట్ స్పీచ్ వల్ల దేశంలో మూడ్ స్పాయిల్ అవుతుంది, మతాల మధ్య ద్వేషభావం అనేది పెరిగిపోతుంది. సో ఈ హేట్ స్పీచ్ని అరికట్టడానికి సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అవ్వడం, ఇంటర్ఫీర్ అయ్యి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసిందనమాట. సో ఇంటర్ఫీరింగ్ టు కరెక్ట్ సంథింగ్ ఆర్ టు సెట్ థింగ్స్ రైట్, ఏదైనా ఒకటే కదా టు సెట్ థింగ్స్ రైట్, ఈ మీనింగ్లో మనం ఇంటర్వెన్షన్ అనే పదాన్ని వాడతాం. వైటల్ అంటే ఎసెన్షియల్, చాలా ఇంపార్టెంట్. సో సుప్రీంకోర్టు ఇలా ఇంటర్వ్యూన్ అవ్వడం అనేది చాలా మంచిగా అయ్యింది అనే మీనింగ్లో మనకి ఇది వస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ యువర్ 8 అండ్ దిస్ ఈజ్ యువర్ 9. సో ఇదే పేజ్లో పక్కకు వస్తే మీకు డెసిఫరింగ్ సాంబా పాలిటిక్స్ అన్నారు. డెసిఫర్ అంటే అర్థం దాని అర్థం ఏంటి, అండర్స్టాండింగ్, ఇంటర్ప్రెటింగ్, అంటే ఒక కాంప్లికేటెడ్ లాంగ్వేజ్లో ఒకటి ఏదో రాశారు, అది నువ్వు సింప్లిఫై చేసావు అనుకో, డెసిఫర్ చేసాం అంటాం. డిసైఫర్ అంటే ఇంటర్ప్రెట్, అండర్స్టాండ్, ఇలాంటి మీనింగ్స్ మనకు వస్తాయి. ఇంటర్ప్రెట్ లేదా అండర్స్టాండ్, ఈ మీనింగ్ మనకి వస్తుంది. సాంబా పాలిటిక్స్, బ్రెజిల్లో జరుగుతున్న సాంబా పాలిటిక్స్ని అర్థం చేసుకోవడం, అండర్స్టాండ్ చేసుకోవడం, ఇంటర్ప్రెట్ చేసుకోవడం అనే మీనింగ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో ఇది చూడండి, ఏన్షియంట్ స్టీవార్డ్షిప్ అంటే ది మెథడ్ ఆఫ్ సూపర్వైజింగ్, అంటే మనం ఎలా సూపర్వైజ్ చేస్తున్నాం, ఎలా రన్ చేస్తున్నాం, కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఓకే, అడ్మినిస్ట్రేషన్, సూపర్విజన్, అలాంటి మీనింగ్స్ మనకి వస్తాయి. సూపర్విజన్, నౌ స్టాంప్డ్ ఆన్ ద ప్రెజెంట్. స్టాంప్డ్ అంటే ఒక మార్క్ లాగనమాట. సో మనకి చూడండి ఇక్కడ ఆన్ ద ప్రెజెంట్ అంటే అర్థం ఏంటి, ఇప్పటి తరం పైన లేదా ఇప్పటి సొసైటీ పైన, ఇప్పటి భూభాగం పైన ఏన్షియంట్ అంటే ఆనాటి స్టీవార్డ్షిప్, వాళ్ళు ఎలా సూపర్వైజ్ చేశారు, ఎలా అడ్మినిస్టర్ చేశారు అనేది ఈరోజు కూడా మనకు ఒక మార్క్ లాగా కనిపిస్తోంది. అంటే ఇది ఏంటంటే రాజరాజ చోళుడు యొక్క వాటర్కి సంబంధించి వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ని ఇక్కడ డిస్కస్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అనేది చూడండి, వాటర్ మేనేజ్మెంట్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్. చాలా ఆయన ఏం చేసేవారు ఆ రోజుల్లో రాజరాజ చోళుడు, ఇంకా ఆ లీనియేజ్లో ఉన్న డిఫరెంట్ రాజులు వాటర్ వరకు ఏం చేశారు, ఇరిగేషన్ వరకు ఏం చేశారు, ఇన్ఫ్యాక్ట్ వాటి యొక్క మూలాలు, వాటి యొక్క ఆధారాలు ఇప్పటికీ కొన్ని కనిపిస్తున్నాయి అని చెప్పి చెప్పడానికి ఈ పర్టికులర్ పదం తీసుకుని ఇక్కడ స్టీవార్డ్షిప్ అంటే అడ్మినిస్ట్రేషన్ లేదా సూపర్విజన్ అనే మీనింగ్ వస్తుంది. సో ఈ పేజ్ చాలా ఇంట్రెస్టింగ్ పేజ్ అయితే చూడండి, అప్హోల్డింగ్ యూనిటీ అపోజింగ్ యూనిఫార్మిటీ. సో దీని మీనింగ్ ఏంటి, అప్హోల్డ్ అంటే సపోర్ట్ అని అర్థం, అంటే యూనిటీని సపోర్ట్ చేయడం, యూనిఫార్మిటీని అపోజ్ చేయడం. అంటే దీని అర్థం ఏంటి, దేశంలో ప్రజలందరూ యూనిటీగా ఉండాలా, ఎస్ వీ హ్యావ్ టు అప్హోల్డ్ యూనిటీ, బట్ అందరూ ఒకేలా ఉండాలా, నో, దట్ ఈస్ వై అపోజింగ్ యూనిఫార్మిటీ. ప్రభుత్వం ఏం చేస్తుందంటే హిందీ అనే భాషని యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్, జస్ట్ లైక్ తెలుగు తమిళ్ కూడా అఫీషియల్ లాంగ్వేజెస్, హిందీని ఒక నేషనల్ లాంగ్వేజ్గా మార్చేయాలి,
హిందీని అందరిపైన బలవంతంగా రొద్దాలనే ప్రయత్నాలను జరుగుతున్నాయి. హిందీ ఇంపోజిషన్, ఇంపోజిషన్ అంటే రొద్దడం, బలవంతంగా అందరూ హిందీనే, హిందీ లాంగ్వేజ్నే వాడాలి అన్నట్టుగా రుద్దే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి. సో దాన్ని అపోజ్ చేయడం అంటే యూనిఫామ్గా అందరూ హిందీయే మాట్లాడండి, దట్ బ్రింగ్స్ యూనిఫార్మిటీ. మనం ఎందుకు ఇంగ్లీష్ పైన ఆధారపడాలి, ఇంగ్లీష్ అనేది పరాయి దేశం యొక్క భాష, మన భాష హిందీ ఉంది కదా అనేది నార్త్ ఇండియాలో బేస్ అయిన వాళ్ళ ఉద్దేశం. ఎస్పెషలీ అమిత్ షా, మోదీ వీళ్ళందరూ కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. కానీ సదరన్ స్టేట్స్ దాన్ని కంప్లీట్గా అపోజ్ చేస్తున్నాయి. సదరన్ స్టేట్స్ కావచ్చు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కావచ్చు, ఈస్టర్న్ స్టేట్స్ కావచ్చు, దే ఆర్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ దిస్. నార్దర్న్ స్టేట్స్ తప్పితే మిగిలిన వాళ్ళందరూ కూడా, మెజారిటీ అందరూ కూడా దీన్ని అపోజ్ చేస్తున్నారనమాట. సో యూనిఫార్మిటీని అపోజ్ చేయడం, యూనిటీని అప్హోల్డ్ అంటే సపోర్ట్ చేయడం. మీకు అప్హోల్డ్ అనే పదం చాలాసార్లు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో వస్తుంది. సుప్రీంకోర్టు అప్హోల్డ్స్ దిస్ జడ్జిమెంట్ అంటారు. అంటే హైకోర్టు జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేసింది అంటే సపోర్ట్ చేసింది, డిఫెండ్ చేసింది, కన్ఫర్మ్ చేసింది. అర్థమైందా? కొట్టేసింది అనుకోండి, అప్పుడు క్వాష్, కొట్టేసింది. ఓకే, అలా అలా మీనింగ్ వస్తుంది మనకి. అప్హోల్డ్ అంటే ఇక్కడ మీనింగ్ సపోర్ట్. అంటే మీకు కాంటెక్స్ట్ ఇచ్చాను, ఎందుకు ఈ సెంటెన్స్ రాశారనే విషయం కూడా మీకు ఒకసారి చెప్పాను. సో ఇదమ్మా ఇవాల్టి వొకాబులరీ, తక్కువే ఉన్నాయి, ఎక్కువేం లేవు. దిస్ ఈజ్ అబౌట్ ఇట్. ఇవాళ మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి రాత్రి 7 గంటలకి. ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు మేక్ ఇంగ్లీష్ యాజ్ యువర్ స్ట్రెంగ్త్, ఇంగ్లీష్ని మీ స్ట్రెంగ్త్గా మార్చాలని మీరు అనుకుంటే, మీరు ఐబీపీఎస్, యూపీఎస్సీ సిశాట్, ఎస్ఎస్సీ సిజిఎల్, గ్రూప్ 1 అండ్ 2, ఏ కోచింగ్కి మీరు అంటే ఏ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుతున్నా సరే, వీటన్నింటికీ సరిపడా ఇంగ్లీష్ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఈ స్టాండర్డ్, ఇన్ఫ్యాక్ట్ ఐ విల్ గో అప్ టు క్యాట్ స్టాండర్డ్, ఎస్పీఐబీపీఎస్పీఓ కంటే హయ్యర్ స్టాండర్డ్ క్యాట్ స్టాండర్డ్, ఇంతవరకు కూడా మనం వెళ్ళి నేర్చుకుంటాం. ఓకేనా? 3000 రూపాయలే ఫీజు, మీరు నీట్గా జాయిన్ అవ్వచ్చు అండ్ యూ కెన్ లెర్న్ అప్ టు క్యాట్ లెవెల్ అన్నమాట. సో దట్స్ అబౌట్ ఇట్, టేక్ కేర్. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. బాయ్ బాయ్.